చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో తినడానికి కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది। హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరం బాగున్నారా ఆ ఇప్పుడు నేను కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను। నాకు స్కూల్ కి టైం అవుతుంది నేను ముక్కల్ని ఉప్పులో ఊరబెట్టుకొని సాయంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలో నా స్టైల్లో మీకు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి। కాకరకాయలు తీసుకున్నాను నా దగ్గర ఉప్పు అనేతే లేదండి ఉప్పు దగ్గరలో లేదు అయిపోయింది అన్న నేను సాల్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఉప్పు గానంటే ఖచ్చితంగా గళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పే తీసుకోండి। నేను మొత్తం చక్కట్లేదు చెక్కితే బాగాదు ఇలా అంట ఫ్రెండ్స్ ఎక్కడ ఇక్కడ కోసి కారం పెడతా నీ తల్లి అంటారు చూసారా ఆ స్టైల్ కోసేసేయండి ఎట్లా స్కూల్ కి టైం అయిపోతుంది నాకు అందుకని కొంచెం కంగారుగా ఉండను కంగారు పడితే పడ్డ చేతులు కోసుకోవద్దు అదే చాలు మరి పెద్దకాయ తీసుకోమాకండి అంటే కొంచెం వేగదు దాంట్లో కారం అంత పట్టదు చిన్న చిన్న కాయలు తీసుకోండి ఫ్రెండ్స్ ఒక్క మాట మీకు అవకాశం ఉంటే చిట్టి కాకరకాయలు అంటారు చూసారా చిట్టి కాకరకాయలు చిన్న చిన్నగా ఉంటాయి ఇయైతే ఈ కాదులండి ఈ మార్కెట్లో కాయలే అడవి కాకరకాయలు అంటారు అవైతే ఇంకా చాలా బాగుంటాయి చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే కొద్ది రావట్లేదు ఫ్రెండ్స్ పట్టుమని పేలి వదిలే కాకరకాయ గురించి పాట తర్వాత పడదాం ఇంకో వీడియోలో పాటలు పాడదాం ఆ కాకరకాయలు అయితే నేను కోసేసుకున్నానండి ఇప్పుడు మనం ఉప్పు పెట్టుకుందాము తూచ్ ఫ్రెండ్స్ అది ఉప్పు కాదు అదేనండి సారీ సాల్ట్ ఇప్పుడు నేను ఇలా కలిపి వేసుకున్నాను కదా దీని మీద మూత పెట్టుకుని నేను పక్కన పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతున్నాను చక్కగా ఆ ఉప్పులో ఊరిపోద్ది ఊరిపోయిన తర్వాత చక్కగా చేదంతా బయటకు వచ్చేసింది అప్పుడు మనం సాయంత్రం చక్కగా వేడివేడిగా కాకరకాయ కారం ఎలా తయారు చేయాలో నా స్టైల్లో మీకు చూపెడతాను మీరు కూడా ట్రై చేయండి। హాయ్ ఫ్రెండ్స్ మరి నేనైతే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాను ఇప్పుడు మన కాకరకాయలు ఎలా ఉండే ఒకసారి చూద్దామా పొద్దు నుంచి బెంగ పెట్టుకుంటుండే కాకరకాయల మీద నీరైతే వచ్చేసింది చూడండి అందులోంచి నీరైతే వచ్చేసినాయండి చేదంతా చక్కగా వచ్చేసింది మనం ఇప్పుడు దీన్ని చక్కగా పిండుకోవాలి అలా పిండుకుంటే చక్క నీరంతా పోయిద్ది ఇదిగో ఫ్రెండ్స్ మన ఈ మూడు ఓ మై గాడ్ చాలా ఇదిగో చాలా నువ్వు మూడు పిండే సరికి నేను ఒకటే పెడతాను ఇప్పుడు మనం కాకరకాయలో ఉన్న నీరంతా పిండుకున్నాం కదండి ఇప్పుడు మనం కారం అన్నాం కదా కారం అంటే కారంలోకి ఎండుమిరపకాయలు వెల్లుల్లి చిన్నులపాయ చిన్నులపాయ మేము చిన్నులపాయలు అంటాం వెల్లుల్లి అని కూడా అంటారు జీలకర్ర ఇప్పుడు నేను కారాన్ని మిక్సీ పడతలేదండి రోట్లోనే దంచుకుంటున్నాను నేను మీరు కూడా రోట్లోనే దంచుకోండి రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు మనం కారం అయితే దంచుకుందాం కారం దంచుకునే ముందు మీకు మాట చెప్పాలండి నువ్వు చెప్పొద్దు నేనే చెబుతా ఫ్రెండ్స్ ఇదిగో ఈ బండ చూసారా ఈ బండని నేనే తయారు చేశా కదా రాయిని శిల్పంలా మార్చిన వాళ్ళని ఏమంటారు శిల్పి అంటారు మరి ఈ కర్రని బండలాగా మార్చాను నేను నన్ను ఏమంటారు బండ అంటారు బల్పి అంటారా అక్కడ శిల్పి ఇక్కడ బల్పి అది ఫ్రెండ్స్ ఒక కర్ర తీసుకున్నాను ఇంట్లో బండ ఇరిగిపోతే టయానికి కర్ర దొరికింది కర్ర తీసుకుని ఒక కత్తి ఒకటి తీసుకుని ఇదిగో ఇట్లా తయారు చేసే బండలాగా ఎలా ఉంది బండ ఎలా ఉంది బాగుంది కదా నూరుకో పుడుకో కడనేది లేకుండా తుడుచుకోవాలి కరగాయలు అయితే గిల్లుకోవడం అయిపోయిందండి దంచుకుందాము ఈ మిరగాయలతో యుద్ధం చేయాలి ఎందుకని బాగా దంచుకోవాలి కారకాయల్లో ఎక్కువ ఉప్పు వేసానండి అందుకని నేను ఇప్పుడు ఉప్పు చూపించలేదు లాస్ట్లో నేను కారం అంతా దంచేసిన తర్వాత నేను సాల్ట్ కాబట్టి కలుపుకునేది సాల్ట్ కలుపుకుంటాను మీరైతే ఉప్పు ఉంటే మాత్రం మిరగాయలతో పాటు ఉప్పు వేసుకుని దంచేసుకోండి అరే 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 మిర్చి ఘాటు మిరగాయలు అయితే నలిగిపోయినాయి మాట్లాడిన పడవు పెద్దగా మాట్లాడు
మిరగాయలైతే నలిగిపోయినాయండి. మనం ఇప్పుడు వెల్లుల్లి పొట్టు తీసుకోండి, లేదంటే ఇలా వేసుకోండి. ఇలా వేస్తేనే నాకు బాగుంటుంది. నేను వెల్లుల్లి జీలకర్ర ఇది వేసుకుని ఆ ఇత్తనం ఉంది కదా అది కొంచెం నలిగేదాకా కచ్చా పచ్చాగా మనం దంచుకుందాం. దంచుకుంటే మన కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కారం రెడీ అయిపోయిందండి. నేను ఇందా చెప్పాను కదా లాస్ట్లో సాల్ట్ వేసుకుంటానండి. అంటే కారానికి సరిపడా మాత్రమే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. చాలు టీచర్ అంట మీ స్టూడెంట్స్ కాకేస్తున్నారు పలుకు. సాల్ట్ అయితే ఇప్పుడు కలిసిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకుందాం ప్లేట్లోకి. అది ఒక్కసారి గోపగంటింది. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకున్నామండి. మన బాండి అయితే వేడెక్కింది. మనం ఇప్పుడు నూనె పోసుకుందాం. లీటర్ లీటర్ల పోయి బాబు తగ్గించిపోయి కాకరకాయలు వేపుకోవాలి కదండి. చాలు నూనె అయితే వేడెక్కింది. మనం ఇప్పుడు కాకరకాయలు అందులో వేసుకుందాం. కొంచెం సహాయం చేయను ఏది వంద కేజీలు బరువు మీద ఉన్నాయి. కాయలతో పాటు బాండి కూడా మాడిపోతుంది ఫ్రెండ్స్ నల్లగా. వంటలక్క ఎంతసేపు చెప్తా ఇంకా చెప్పాలండి. కాయనైతే మీరు ఇలా నొక్కుకోనండి. లోపల చక్కగా ఎత్తనాలు అంతా బాగా వేగాలి కదా. లోపల ఉన్న తేమ కూడా పోయింది చూడండి ఎలా అంటుందో. దీపావళి అయిపోయింది. వంటలో కరిపిస్తుంది కాకరకాయ అయితే అయిపోయినాయండి. మనం తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయలు అయితే అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ కారాన్ని మనం కాయ లోపల పెట్టుకోవాలి. కాకరకాయలో కారం ఇలా పెట్టుకుని ఎక్కువ వద్దు లోపల కూడా కలవాలని ఇలా నొక్కుని ఇలా పెట్టుకోండి. ఈ ప్లేట్లోనే పెట్టుకోవాలా వేరే ప్లేట్లో పెట్టుకోవాలా? ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన కాకరకాయలు అయితే కారం పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందాక కాకరకాయలు వేయించుకున్న దాంట్లో నూనె ఉంది కదండి. ఆ నూనెలో మనం ఇప్పుడు పల్లీలు కరివేపాకు ఎండుమిరగాయలు వేసుకుందాం. వస్తుంది కారంలో కాకరకాయ కన్నా ఈ పల్లి తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి వేగిపోయినాయండి. ఈ తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నూనెలో మనం ఈ కాకరకాయలు వేసుకుందామండి. ఇంకా నూనె ఎక్కువ పోసుకోమంటుంది సరిపోయింది. మిగిలిన కారం కూడా వేసేసుకుందాము. అంటే కారం కాయ లోపల పెట్టకుండా కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. కాబట్టి నేను లోపల ఎందుకు పెట్టానంటే కారం అనేది లోపలికి వెళ్ళదు. పెడితే కాయని తినడం చాలా బాగుంటుంది. అందుకే నేను పెట్టాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఒకసారి చివరిదాకా చూడండి. స్కిప్ చేయద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. కారం మనం వేయించుకున్నదాకా పెట్టుకుంటే సరిపోయింది. చివరిలో కొద్దిగా జీలకర్ర ఇందాక వేసాను కదా అయినా సరే పైన ఎలా ఉంటే బాగుంటుంది. మనం దించుకుందామండి. అయిపోయింది కారం అయితే. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. సర్వ్
ఇందాక వేయించి పక్కన పెట్టినాం కదండి ఇప్పుడు ఈ మనం దీని పైన వేసుకుందాం ఆ నేను మీకు చూపించాలని ఇలా పెట్టానండి దీన్ని అయితే తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక దాంట్లో మీరు పక్కన పెట్టుకోండి మరి మన కారం అయితే రెడీ అయిపోయిందండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో తినడానికి కూడా చాలా టేస్ట్ గా ఉంటది మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడు తినొచ్చా ఆ తినొచ్చు తినొచ్చు ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇవి మీకైతే చూపించలేదు కదండి ఇందాక వేయించి పక్కన పెట్టిన తర్వాత అన్నీ చాలా అంటే చాలా తినేసాడు పల్లీలు అందుకే తక్కువగా కనబడుతున్నాయి ఇవి పెరుగన్నంలో పప్పుచారులో చాలా అంటే చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము బాయ్.